వెల్కమ్ టు టీటెన్. నేను రేవతి. అక్షరాస్యతలో అగ్రభాగన ఉన్న కేరళ విద్యారంగంలో సమూల మార్పులతో ముందుకెళ్తుంది. దేశ విదేశాల్లోనూ కేరళ చదువు గురించి చర్చించుకునే స్థాయికి ఎదిగింది. తాజాగా యూనిసెఫ్ కేరళలోని పినరై సర్కార్ ను ప్రశంసించింది. విద్యాబోధన జరుగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేసింది. యూనిసెఫ్ ఇండియా విద్యా నిపుణురాలు ప్రమీల మనోహరన్ నుంచి కేరళ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాణి జార్జ్ అధ్యయన నివేదిక ప్రతిని అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి పినరై విజయన్, సాధారణ విద్యాశాఖ మంత్రి వి శివకుట్టి హాజరయ్యారు. విద్యకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, సాంకేతిక పరిజ్ఞానం కార్యక్రమాన్ని కేరళ అమలు చేస్తుంది. రాష్ట్రంలోని 2174 ఉన్నత పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో యూనిసెఫ్ ఇండియా అధ్యయనం కైట్ కార్యక్రమంపై దృష్టి సారించింది. ఈ అధ్యయనం 10 సిఫార్సులు చేసిందని అధికార ప్రకటనలో తెలియజేశారు. కేరళలో కైట్ ఆధ్వర్యంలోని ఎడ్టెక్ నమూనా కార్యక్రమం లాభాలు ఆశించే అమ్మకందారులపై ఆధారపడడం లేదు. దీనిని ఇతర ప్రాంతాలలో కూడా అమలు చేయవచ్చునని నివేదిక తెలిపింది. ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ను ఉపయోగించి కేరళ 3,000 కోట్లు ఆదా చేసిందని చెప్పింది. కైట్ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు ఫిన్లాండ్ సైతం ఆసక్తి చూపింది. కేరళను విజ్ఞాన ఆర్థిక సమాజంగా మార్చేందుకు లిటిల్ కైట్ చర్యలు దోహదపడతాయని నివేదిక తెలిపింది. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీస్తుందని, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాన్ని అందిస్తుందని వివరించింది. బాలికల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా స్టెమ్ క్షేత్రాల్లో లింగ అసమానతలను తొలగించడానికి కృషి చేస్తుందని చెప్పింది. అంతేకాక ఈ కార్యక్రమం కారణంగా ప్రైవేటు పాఠశాలలకు చెందిన అనేక మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్నారు. లిటిల్ కైట్ కార్యక్రమాన్ని అన్ని హై స్కూళ్లకు ఉన్నత విద్యా స్థాయికి విస్తరించాలని యూనిసెఫ్ అధ్యయనం సూచించింది. ప్రభుత్వ విద్యలో పెట్టుబడులు పెంచేందుకు స్థానిక సంస్థలు, సమూహాలను, భాగస్వాములను చేయాలని కోరింది. లిటిల్ కైట్ కార్యక్రమం కోసం 9,000 రోబోటిక్ కిట్స్ ను, శిక్షణను అందిస్తున్నందుకు కేరళను అభినందించింది. కైట్ కార్యక్రమం తన విజయ గాథలను ఇతర రాష్ట్రాలు, దేశాలతో పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నదని యూనిసెఫ్ ఇండియాలోని పనిచేస్తున్న సామాజిక విధాన నిపుణుడు డాక్టర్ అఖిల రాధాకృష్ణన్ చెప్పారు. లిటిల్ కైట్ కార్యక్రమాన్ని ఇతర ప్రాంతాలకు విస్తరింప చేసేందుకు యూనిసెఫ్ భాగస్వామ్యాన్ని కోరుతున్నామని కైట్ సిఇఓ కె అన్వర్ సాదత్ తెలిపారు. అధ్యయన నివేదికను యూనిసెఫ్ వెబ్సైట్ లో ప్రచురించారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీటెన్.